శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. ఉగాదిలోపుగా మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆవుకి ఈ ఆకు కానీ తినిపిస్తే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి కోటీశ్వరులు అవ్వడం ఖాయం. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి వద్దన్నా డబ్బే డబ్బు. మనకి ఉగాది వచ్చేసరికి మార్చి 25 బుధవారం రోజున వచ్చింది. ఎవరైతే ఈ మార్చి 25 ఉగాది లోపుగా ఆవుకి ఈ ఒక్క ఆకుని తినిపిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తించడమే కాకుండా వాళ్ళు అపర కుబేరులు అవుతారు. మరి ఈ శార్వారి నామ సంవత్సరం వచ్చేలోపుగా ఆవుకి ఏ ఆకు తినిపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తిస్తుందో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను పూలు, పళ్ళు, దీపం, ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు, దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు. అతనికి అలా ఏమీ జరగకపోవడం వల్ల కొంచెం అసంతృప్తి మనస్సులో ఉండేది. ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ల ఊరికి వచ్చాడు. ఆ జ్ఞాని వచ్చాడని తెలియగానే ఎంతో ఆశగా వెళ్లి దర్శనం చేసుకుని తన కోరిక వెల్లడించాడు. సాధువు అంతా శాంతంగా విని, నేను అలా ఎవ్వరికీ దీక్ష ఇవ్వను, కాని నీ తపన చూస్తుంటే నాకు ఇవ్వాలని ఉంది అని అన్నాడు. భక్తుడు ఆనంద భరితుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. కాని జప విధానం కొంచెం కష్టం, నీవు చేయగలవో లేదో, ఎంత కష్టమైనా నేను చేయగలను, మంత్రం ఫలిస్తే చాలు అన్నాడు భక్తుడు ఆనందంగా. అయితే విను, నేను చెప్పే మంత్రం పఠించని అవసరం లేదు, కాని రోజుకి 9 సార్లు ఎవరితోనైనా అనాలి. అలా 9 రోజులు ఆ పంచాక్షరి మంత్రం ఏమిటంటే దేవుడున్నాడు అని 9 మందికి నువ్వు చెప్తూ ఉండాలి. భక్తుడు అయోమయంగా చూశాడు. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇన్ని లక్షల కోట్ల జపం చేయాలి అని విన్నాడు, కాని ఇదేమిటి, పైగా పంచాక్షరీ మంత్రమట, ఏమిటిది, దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది, మళ్లీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి, అది ఇంకొకరితో తనను పిచ్చివాడి క్రింద జమ చేస్తారేమో. సాధువు ఒకటే మాట చెప్పాడు, నన్నేమి ప్రశ్నించవద్దు, మంత్రం ఫలించాలంటే 9 రోజులు నేను చెప్పినట్లు చేసి ఆపై నాకు కనిపించు. భక్తుడు విచారంగా ఇంటికి వెళ్లాడు. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడున్నాడు అని ఎలా అనడం. ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ల గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను అప్రయత్నంగా అన్నాడు, దేవుడున్నాడు అంతే. ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనికి ఏదో అర్థమైనట్లు, కాని ఇంకా సరిగ్గా కానట్లు వింత భావన కలిగింది. ఆపై ఇంకా ఏ మంచి కనిపించినా దేవుడున్నాడు, మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో, ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడు, అన్నీ గమనిస్తూనే ఉంటాడు అనే అర్థంతో, అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే దేవుడున్నాడు, శిక్షిస్తాడనే అర్థంతో, పూజలు అనే విషయం వస్తే దేవుడున్నాడు అని భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. 9 రోజులు గడిచాయి. అంతా నెమరు వేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్లాడు. సాధువు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకి 8 సార్లు అన్నావనే వివరాలు నాకు అనవసరం, నువ్వలా అంటూ గ్రహించింది ఏమిటో నాకు చెప్పు అని అన్నాడు సాధువు. భక్తుడు తెల్లబోయాడు. అయినా వెంటనే తేరుకొని అన్నాడు, నాకు తెలిసింది ఏంటంటే దైవం సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది మనం దాచగలిగేది ఏమీ లేదు, నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాడు, దయాసాగరుడు, ఆనంద స్వరూపుడు. అతన్ని మధ్యలో ఆపి సాధువు అన్నాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు. భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని అన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనస్సులో నుండి దేవుడున్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు అని కోరుకుంటున్నాను అని అన్నాడు భక్తుడు. కొన్నేళ్ల క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకనొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువు గారు ఉండేవారు. ఆయన పేరు వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందరో పిల్లలని చేరదీసి ఆయన వద్దే ఉంచుకుని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ ముగించుకొని
గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌసుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌసునికి అప్పగించి వెళ్తారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్ని యథావిధిగా జరుగుతూ ఉండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు. ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రాణి వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కౌసుడు మాత్రం నోరు మెదపలేదు. తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్లతో వెళ్లడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. గురువుగారు ఇతన్ని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణం ఏమిటని అడుగుతాడు. అప్పుడు కౌసుడు బోరున విలపిస్తూ, గురువుగారు, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను. ఈ మాసం నుండి తమకి దారుణమైన కుష్ఠరోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళ్తాను. అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అని అంటాడు. అది విని గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు. కౌసుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు ప్రారంధం భోగతో నస్యేత్ అన్నట్టుగా, ప్రారంధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే, కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుణ్ణి అవుతున్నానన్న ఆనందంతో ఉన్నాను, కనుక నువ్వు బాధపడకు అని అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు, కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం, తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అని అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడికి ప్రయాణం అవుతారు. కాశీ వెళ్లిన తరువాత అక్కడ విద్యాదానం చేయడం, శివ పంచాక్షరి మంత్రం జపం చేయించడం, చేతనైనంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయడం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌసుడు. మిట్ట మధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక తనని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికి మాటికి కౌసుణ్ణి కొట్టడం, తిట్టడం, చేయడం, చీదరించుకోవడం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతోంది కాబోలు, పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌసుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరు కౌసుణ్ణి గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే మనలో గొప్పవారు అని. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ల లక్ష్యం కాదు, కౌసుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే అనుకున్నట్టుగానే ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి, నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్దవాణ్ణి చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో అని అంటాడు. దానికి కౌసుడు గురువుని, అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయన్ని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు, మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి, రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కాని చేసిన మేలు మరిచే కృతజ్ఞునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది, కనుక ఆయన్ని వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి కౌసుడు, కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది, కానీ నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా తారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు వెనుతిరుగుతాడు. ఇక ఈశ్వరుడు మారు వేషంలో వెళ్ళి, మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే, కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు, తను తినడం మానేయడమే కాక నువ్వు తినే వీలు లేకుండా అన్నం నేలపాలు చేయడం తప్పు కాదా, నువ్వు దూరమైతేనే నీ విలువ తెలుసొస్తుంది, కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అని అంటాడు. దానికి కౌసుడు సాష్టాంగపడి, తిండి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువైన విద్యని నాకు ధారపోశారు,
కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావ, వీలైతే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు. మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు అని అంటాడు. అంతే, ఆ ముగ్గురు ఇతని గురుభక్తికి మెచ్చి, కౌసా, మేము త్రిమూర్తులం, నీ గురుభక్తికి మెచ్చాం. మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అని అంటారు. దానికి ఆనందించిన కౌసుడు, మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే, కనుక ఆయనకే ఇవ్వండి అని అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుణ్ణి, అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినందుకు గురువుని, ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఉగాదిలోపుగా మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆవుకి కందులని నానపెట్టి తినిపిస్తారో వాళ్లకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. అలానే నల్ల నువ్వులని బెల్లాన్ని కలిపి ఆవుకి తినిపిస్తే మీకున్న దరిద్ర బాధలు మొత్తం తొలగిపోతాయి. అలానే బీట్రూట్ని పాలకూరని రెండూ శుభ్రంగా కడిగి దాన్ని శుభ్రంగా ఉడకపెట్టి ఆ ఉడకపెట్టిన బీట్రూట్ పాలకూరని కలిపి ఆవుకి కానీ తినిపిస్తే మీకున్న ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తిస్తుంది. అలానే బెల్లాన్ని మినప్పిండిని కలిపి కొంచెం నీరు పోసి ఒక ముద్దలాగా చేసి ఈ ముద్దని కానీ ఆవుకి తినిపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కావున మీరు కూడా తప్పనిసరిగా ఈ ఉగాది లోపుగా ఆవుకి మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒకటైనా తినిపించండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తిస్తుంది. గోవుని మనం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా భావిస్తాం కాబట్టి ఎవరైతే నూతన సంవత్సరం ప్రారంభమయ్యే లోపల లక్ష్మీదేవి యొక్క స్వరూపమైన గోమాతకి, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒకటి గోమాతకి తినిపిస్తే చాలు, మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.